నమస్కారం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాల్టి ఈ మండే బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని విశాఖపట్నం స్టూడియో నుంచి సమర్పిస్తున్నాను. సో ఓపెనింగ్ ఇవాళ పాజిటివ్గా జరగబోతోంది. ఏషియన్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తుంది ఒక 80-85 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్. సో నిఫ్టీ మళ్ళీ 22,775 వైపు కదులుతోంది నెమ్మదిగా. మే సిరీస్ మొదటి రోజు అంటే ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే మార్కెట్స్ అఫ్కోర్స్ డిసప్పాయింట్ చేశాయి. 150 పాయింట్లు ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేసింది గ్లోబల్ మార్కెట్స్. సో 150 పాయింట్స్ నష్టపోయింది 22,420 లెవెల్స్ దగ్గర. అయితే ఫ్రైడే రోజు ఆ లోన్ ఎవరైతే ఆ డిప్ను ఎవరైతే కొన్నారో వాళ్ళకి ఈరోజు మార్నింగ్ పొజిషన్స్ క్యారీ చేసి ఉంటే లాభాలు రాబోతున్నాయి. అఫ్కోర్స్ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే తప్పకుండా లాంగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు, ట్రేడింగ్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు సెల్ చేయొచ్చు. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్ ఎప్పట్లాగానే అవుట్ పెర్ఫామ్ చేశాయి నిఫ్టీని. ఎందుకంటే నిఫ్టీ మనం గత 10 వారాలుగా కనుక చూస్తే 21,700 నుంచి 22,775 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఈ రేంజ్లోనే కదలాడుతోంది. బట్ 22,420 మొన్న ఫ్రైడే రోజు క్లోజ్ అయిన లెవెల్ దగ్గరగా మనకు 20-డే సింపుల్ మూవింగ్ యావరేజ్కి దగ్గరగా ఉంది. అంటే 22,404 సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 22,360. సో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంటుంది నిఫ్టీకి సహజంగానే. కాబట్టి ఫ్రైడే డిప్ కొనడం అనేది ఒక చిన్న సింపుల్ కామన్ సెన్స్, ఎందుకంటే ఇది ట్రెండింగ్ మార్కెట్ కాబట్టి. సో అలాగే యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ సస్టైన్స్ అబౌవ్ 22,222 డెఫినెట్లీ ఆల్ టైమ్ హైని మరలా మనకు టచ్ చేసే అవకాశం ఉంది నిఫ్టీ. సో ఇప్పుడు అంటున్నట్లుగా మిడ్ స్మాల్ క్యాప్స్ తప్పకుండా అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ రిజల్ట్స్ హెవీ, లాస్ట్ వీక్ అంతా కూడా న్యూస్ హెవీ వీక్. రిజల్ట్స్తో పాటు మనకు అక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ అక్కడ ఒక నెగిటివ్ డెవలప్మెంట్, అలాగే యాక్సిస్ బ్యాంక్లో రిజల్ట్ పరంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ చూసాం. వీకెండ్లో రెండు ప్రధానమైన కీలకమైన స్టాక్స్ సంబంధించిన వార్తలు వచ్చాయి. ఏమిటి, ఐసిఐసిఐ బ్యాంక్ మనకు ఒక స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి, ఎన్ఐఎమ్స్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ కనపడింది, అసెట్ క్వాలిటీ ముఖ్యంగా ఇంప్రూవ్ అయింది. అయితే ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్ ఏంటి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సికి సంబంధించి సెబీ ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు రెట్రోస్పెక్టివ్గా వీళ్ళకి ఏదైతే డెరివేటివ్స్ మీద ఒక రెవెన్యూ వస్తుంది దానిలో రెగ్యులేటరీ ఫీజ్ అనేది ఉంది. సో ఆ రెగ్యులేటరీ ఫీజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కొంతకాలంగా డిస్ప్యూట్తో దాన్ని ఆపివేసింది. ఆ చెల్లింపులు ఇప్పుడు జరపమంటూ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది విత్ 15% పెనాల్టీ. సో మొత్తం మీద ఒక 160 కోట్ల రూపాయల భారం బీఎస్సీ మీద పడబోతుంది. కాబట్టి తప్పకుండా బీఎస్సీ స్టాక్ ఇవాళ లోవర్ లెవెల్స్ దగ్గర మనకు ట్రేడ్ అవుతూ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్స్ ఎఫ్ఎండ్ఓ గేమ్ నడుస్తుంది. ఫోన్ సైలెంట్లో పెట్టండి, తీసుకు పెట్టండి. సో ఇది మనకు రెండు స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఈ రెండు స్టాక్స్ సంబంధించిన అప్డేట్స్ ఈ మార్నింగ్ మనకు కనిపిస్తున్నాయి. అదర్వైజ్ రిజల్ట్ రియాక్షన్స్ మనకు కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ మంచి నెంబర్సే వచ్చాయి. టాప్ ఎన్బిఎఫ్సి పిక్ అంటూ జెఫ్రీస్ అనౌన్స్ చేసింది. మారుతి రిజల్ట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. చూద్దాం మార్కెట్ ఏ విధంగా. అఫ్కోర్స్ మార్కెట్ షేర్ స్టెబిలైజ్ అవుతోంది ఈవీ గేమ్లో కొద్దిగా వెనుకబడినప్పటికీ కూడా. రాబోయే రోజుల్లో జెఫ్రీస్ అయితే 1450 రూపీస్ టార్గెట్ ఇస్తుంది మారుతి సుజుకి సంబంధించి. హెచ్సిఎల్ టెక్ రిజల్ట్ లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ లాగానే రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. టెక్ మహీంద్రా లాస్ట్ వీక్ మంచి రిజల్ట్ ఇచ్చింది, అదొకటి. మనం ఐటీ సెక్టర్లో ఇప్పటిదాకా వచ్చిన వాటిలో ఒక మంచి నంబర్స్, బ్లాక్ బస్టర్ నంబర్స్ అంటే టెక్ మహీంద్రావే. అందుకనే టెక్ మహీంద్రా స్టాక్ కూడా లాస్ట్ వీక్ స్ట్రాంగ్గా పెరగటం అనేది చూసాం. ఇవాళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా మనకు లైమ్ రేట్లో ఉంటాయి. ఎందుకంటే ఏవి స్మాల్ ఫైనాన్స్ కావచ్చు, ఉత్కర్ష్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇప్పుడున్న స్మాల్ ఫైనాన్స్ స్టేటస్ నుంచి యూనివర్సల్ బ్యాంక్గా రూపాంతరం చెందేందుకు ఆర్బీఐ గైడ్ లైన్స్ వెలువరించింది. ఇది ఆయా బ్యాంకులకు చక్కగా కలిసి వచ్చే అంశం. మరొక స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. మనందరికీ తెలుసు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మెర్జర్ కోసం సిద్ధమవుతున్న సమయంలో వచ్చిన రిజల్ట్ ఇది. సో రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, మేబీ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉండే అవకాశం ఉంది. ఇర్కాన్ 1200 క్రోర్స్ ఆర్డర్ వచ్చింది. ఇరేడా
నవరత్న స్టేటస్ లభించింది ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి. సో ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఫర్ ఇంకా రిజల్ట్ రియాక్షన్స్ చాలా ఉన్నాయి. శక్తి పంప్స్ మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు అనుకున్నాం మంచి రిజల్ట్ని అనౌన్స్ చేసింది. అలాగే మహీంద్ర హాలిడేస్, ఎవర్ రెడీ, ఎస్విఎఫ్సి ఫైనాన్స్ ఇలాంటివన్నీ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేశాయి. అయితే ఆన్ ది అదర్ సైడ్ మారుతి సుజుకి, ఆర్బిఎల్, ఎస్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్ రిజల్ట్ ఇన్ఫ్యాక్ట్ బెటర్గా వచ్చింది చాలా కాలం తర్వాత, బాగుందని చెప్పాలి. ఇప్పుడు అంటున్నట్లుగా ఎస్బీఐ కార్డ్స్, హెచ్సిఎల్ టెక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, మ్యాస్ టెక్, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ ఇలాంటి కంపెనీల రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్ ఈరోజు రాబోతుంది అమాంగ్ ది నిఫ్టీ కంపెనీస్. ఇంకా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఈరోజు మనకు అనౌన్స్ చేయబోతున్నారు. బిర్లా సాఫ్ట్, క్యాన్ఫిన్ హోమ్స్, ట్రెండ్, టాటా కెమికల్స్ ఈ కంపెనీల బోర్డ్ మీటింగ్స్ అన్నీ కూడా మనకు జరగబోతున్నాయి. చూద్దాం ఏ విధంగా రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తారు. అలాగే ఈ వారంలో మనకు కోల్ ఇండియా, అదానీ పోర్ట్, టైటాన్ రిజల్ట్స్ కూడా రావాలి. ఏప్రిల్ నెల ఆటో నెంబర్స్ మనకి, ఇది 4 రోజుల ట్రేడింగ్ సెషన్ మాత్రమే ఈ వారం, ఎందుకంటే మధ్యలో బుధవారం రోజు మే 1 హాలిడే ఉంది. సో మే 1 హాలిడే ఉంది కాబట్టి మే 2 ఏప్రిల్ నెల ఆటో నెంబర్స్, ఆటోమొబైల్ సేల్స్ నెంబర్స్ వస్తాయి. అండ్ యుఎస్ ఫెడ్ మీటింగ్ రేపు ఎల్లుండి జరుగుతుంది. బుధవారం నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్కి సంబంధించిన నిర్ణయాలు మనకు వెలువడతాయి. దానికి గురువారం రోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్ స్పందిస్తాయి. ఎనివే మే 1 ఈజ్ ఏ హాలిడే బికాజ్ ఆఫ్ బోత్ మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అండ్ లేబర్ డే కార్మికుల దినోత్సవం కూడా. కాబట్టి మొత్తం మీద పరిస్థితి ఫ్రైడే రోజు డిసప్పాయింట్మెంట్ మినహాయిస్తే ఎంకరేజింగ్గా కనిపిస్తుంది, పాజిటివ్గా కనిపిస్తుంది. డిప్స్లో కొనండి, తప్పకుండా డిప్స్ కొన్న వాళ్ళకి చక్కటి లాభాలు వస్తున్నాయి. అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది మనకు కొనసాగబోతుంది. ఒకటే నెగిటివ్ మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక లీడర్షిప్ అనేది మనకు ఇక్కడ మిస్ అవుతుంది. బ్యాంక్స్ లీడర్షిప్ తీసుకుంటాయా? ఎందుకంటే ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్, ఎస్బీఐ రిజల్ట్ వస్తుంది. బహుశా మంచి రిజల్ట్ని ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ అనౌన్స్ చేయబోతుంది. సో మేబీ బ్యాంక్స్ ఇక్కడ లీడర్షిప్ రోల్ తీసుకుంటే ఒక లీడర్షిప్ మిస్సింగ్ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఐటీ ఎనీవే నాస్డాక్ ఎంత బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తున్నా కూడా, ఎందుకంటే నాస్డాక్ మనం చూస్తాం లాస్ట్ వీక్ ఆల్ఫాబెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. ఫస్ట్ టైం డివిడెండ్ అనౌన్స్ చేసింది, $2 trillion మార్కెట్ క్యాప్కి వెళ్ళిపోయింది. అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా అన్నీ కూడా చక్కటి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. కాబట్టి కానీ ఇండియన్ ఐటీ స్టాక్స్ మాత్రం పెర్ఫామ్ చేయట్లేదు. ఎందుకంటే రిజల్ట్స్ అంతగా మనకు గొప్పగా రావడం లేదు కాబట్టి. ఇది మనకి ఈ సమయానికి కనిపిస్తున్న క్యూస్, ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు, వీక్ ప్రారంభం శుభప్రదంగానే జరుగుతుందని అనిపిస్తుంది. గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాన్ని బట్టి ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఎలా జరుగుతుంది ఈ 4 రోజుల ట్రేడింగ్ సెషన్కి సంబంధించిన ఈ వారం? అంటే ఈ వారం కూడా ఒక రోజు సెలవు ఉందండి. మహారాష్ట్ర డే అని ఫస్ట్ నాడు సెలవు ఉంది, మన అందరికీ తెలిసిన విషయం అనమాట. దాంతో ఒక ట్రంకేటెడ్ వీక్ కింద తీసుకోవాలి. ట్రంకేటెడ్ వీక్ కింద తీసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ నేను అనుకుంటాం కన్సల్టేషన్ మోడ్లోకి, అది ఫస్ట్ వీక్ ఆఫ్ ది మంత్లీ సెటిల్మెంట్ అనమాట, కన్సల్టేషన్ మోడ్లో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే కీలకంగా నిఫ్టీకి 22,500 అనేది ఇప్పుడు మేజర్ అనమాట ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అవుతుంది. 22,500 పైన నిఫ్టీ ఉన్నంతసేపు ప్రాబ్లం లేదు, దాని కిందకు వస్తేనే తిరిగి కరెక్టివ్ ర్యాలీస్ కరెక్టివ్ సెషన్ అంటూ స్టార్ట్ అవుతుంది. మేబీ 22,200-300 బ్యాండ్ ఒకసారి అటెంప్ట్ చేస్తూ డౌన్ సైడ్ అని అనుకోవచ్చు. అయితే అని అప్ సైడ్ కూడా 23,000 దిశగా వెళ్ళే సూచనలు అయితే రూల్ అవుట్ చేయలేము, ఎందుకంటే అప్ టు 23,200 వరకు కూడా కాల్ ఆప్షన్స్ బాగా బయింగ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ 23,500 దగ్గరే హయ్యెస్ట్ కాల్ ఆప్షన్స్ కూడా ఉంది. అంటే మేబీ ఒక న్యూ హై చూస్తావా ఈ షార్ట్ వీక్లో అని చెప్పేసి కూడా అనుకోవాలి. గ్లోబల్ క్యూస్ ఇవన్నీ కోఆపరేట్ చేస్తే న్యూ హై పాజిబిలిటీని రూల్ అవుట్ చేయడమని చెప్పేసి కూడా అనుకోవాలి. అయితే క్లియర్లీ ఎక్కడ హై డెలివరీస్ అయినాయి అనేది మొన్న చూస్తే కనుక ఆల్కమ్ము అండ్ బాగా వీక్ అయిన కోటక్ బ్యాంక్ అట్ లోవర్ లెవెల్స్ కాస్త భయం అయింది. దాదాపు 70% డెలివరీ వాల్యూమ్స్ అయింది మొన్న అనమాట. బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్ అది కూడా కరెక్షన్ వచ్చిన తర్వాత బాగా డెలివరీ భయం అయింది ఎస్బీఐ లైఫ్లో కూడా కింద. అది ఆలోచించాల్సిన విషయం. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, యాజ్ యూజువల్ హిందుస్థాన్ కాపరు, సన్ టీవీ, బయోకాన్, గ్రాన్యూల్స్లో స్పెక్యులేటివ్ బయింగ్ బాగా అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ గ్రాన్యూల్స్ మేబీ న్యూ హై అటెంప్ట్ చేస్తుందా అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. హిందుస్థాన్ కాపర్ మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా 300 దగ్గర కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా కొనండి రీన్యూబుల్ ఎనర్జీ స్పేస్లో, దిస్ ఈస్ 1 నాన్ ఫెర్రస్ మెటల్ విచ్ విల్ పెర్ఫామ్ అని అదే అంచనాలకు అనుగుణంగా 400 దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది.
ఫ్రాడ్స్ అంటామా, క్లియర్లీ ఎల్టీటీఎస్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్, మారుతి, వీటిలో స్పెక్యులేటివ్ షార్ట్స్ కూడా డెవలప్ అయినాయి. అయితే ఓవరాల్గా పీసీఆర్ మాత్రం బిలో 1 వచ్చింది, బిలో 1 వచ్చింది కాబట్టి మేబీ స్లైట్లీ అనమాట మళ్ళా బుల్స్ అటెంప్ట్ చేయొచ్చు అని అప్పుడని చెప్పేసి కూడా అనుకోవాలి. అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటే అయితే రిజల్ట్స్ ఇవాళ అల్ట్రాటెక్ సిమెంట్, బిర్లా సాఫ్ట్, కేపీఐటీ టెక్నాలజీస్ రిపీటెడ్గా మన యూఎస్ చాలామంది అడుగుతారు, పూనావాలా ఫిన్కార్ప్, టాటా కెమికల్స్, ట్రెంట్, వీటి అన్ని రిజల్ట్స్ ఇవాళ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి అనేది కూడా చూడొచ్చు. అయితే జనరల్లీ యాక్టివిటీ వైజ్ చూస్తే కనుక మారుతి సుజుకి ఒకటి జంప్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా పాజిటివ్ రిజల్ట్ తోటి పాజిటివ్గా ఉండేటట్టుంది. యాజ్ యూజువల్ ఎఫ్ఐఎస్ మాత్రం 3400 crores అమ్మటం చూసాం. డిఐఎస్ దాదాపు 4356 crores అన్నమాట సపోర్ట్ ఇవ్వటం అనమాట, బై చేయటం కూడా మనం చూసాం. అయితే ఒకటే బ్యాన్లో ఉంది, అది డే 1 నుంచి కూడా ఉన్నది, వోడాఫోన్ ఒకటే ఎఫ్ఎండో బ్యాన్ లిస్ట్లో కూడా ఉంది. అయితే ఇవాళ ఎఫ్ఎండోలో ఉన్న 4 స్టాక్స్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇందాక మనం చెప్పిన స్టాక్స్ లైక్ అల్ట్రాటెక్ కానీ, బిర్లా సాఫ్ట్ కానీ, క్యాన్ ఫినోమ్స్ కానీ, ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చూడమని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్స్లో రిజల్ట్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్లీ తక్కువ వచ్చినా సరే ఇమీడియట్గా 7% 8% క్రాష్ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంటుంది, కాబట్టి అక్కడ అప్రమత్తత ఎంతైనా అవసరం అని చెప్పేసి అయితే అంటాను. అయితే ఓవరాల్గా గ్లోబల్ క్యూస్ ఎట్లా ఉన్నాయి అనేది చూస్తే కనుక ఇప్పుడు ఈ వారంలో నేను అనుకుంటాం పెద్దగా యుఎస్ ఫెడ్ అవుట్కమ్ని బట్టి మార్కెట్ రియాక్ట్ అవుతుంది, కానీ అదర్వైజ్ నేను మేజర్గా అనమాట ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ కూడా మనం చూసాం అంత ముందు వారం $1 trillion దాదాపు మ్యాగ్నిఫిసెంట్ 7 మార్కెట్ క్యాప్ కోల్పోయినాయి. అయితే డ్రామాటిక్గా లాస్ట్ వీక్ అనమాట అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆల్ఫాబెట్ అనియండి ఇవన్నీ కూడా అనమాట ఏ విధంగా జంప్ అయింది అనేది చూసాం. మళ్ళీ మార్కెట్ క్యాప్ లిటరలీ 1 trillion దాదాపు 800 millions అనమాట, ఆల్రెడీ రికవర్ కూడా చేసుకోగలిగా. అయితే క్లియర్లీ నేను అనుకోవటం మాత్రం మన దగ్గర మోర్ దాన్ ఇటు యుఎస్ ఫెడ్ దీనికంటే కూడా మన డొమెస్టిక్ యూస్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే 3rd phase ఎలక్షన్స్ కూడా ఈ వారంలో ఉంటాయి, దానికి మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ప్లస్ ఏదైతే కొంచెం వీకర్ దాన్ ఫోర్కాస్టెడ్ జీడిపి గ్రోత్ అని అంటున్నారనమాట, Q4 అర్నింగ్స్ అర్లీ కూడా చూస్తే కనుక కొంచెం కన్సర్న్ కూడా కనిపిస్తుంది. కాబట్టి జియో పొలిటికల్ డిఎస్కలేషన్ అంటే వెస్ట్ ఏషియాలోనే అనమాట కాస్త డిఎస్కలేషన్ జరిగినా కూడా అనమాట అది ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ సడన్గా పొటెన్షియల్ సర్ప్రైజెస్ ఉంటాయా లేవా అనేది కూడా కేర్ఫుల్గా చూడాలి. కాబట్టి ఏమి పొటెన్షియల్ సర్ప్రైజెస్ లేకపోతే ఇవాళ మంత్లీ ఆటో సేల్స్ నెంబర్స్ ఏదైతే కనుక ఫస్ట్ నాడు వస్తాయో ఈ వారంలో ఆ సేల్స్ నెంబర్స్ తోటి ఆటో ప్యాక్ ఒకటి యాక్టివ్గా ఉండొచ్చు. ఆల్రెడీ మారుతి రిజల్ట్స్ పాజిటివ్గా చూపించినాయి కాబట్టి, అండ్ అశోక్ లైలాండ్ కూడా న్యూ ఆర్బిట్లోకి వెళ్తుంది కాబట్టి మేబీ అశోక్ లైలాండ్ కెన్ బి అన్ అవుట్ పెర్ఫార్మర్ ఫర్ నెక్స్ట్ 2 months అంటాను. అయితే ఏదైతే ఆయిల్ మార్కెట్లో జిట్రీనెస్ ఉందో ఆ జిట్రీనెస్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే వెస్ట్ ఏషియా క్వైట్గా ఉంటే. అయితే 1 group రిజల్ట్స్ ఈ వారం మనం చూడాల్సింది ఏంటంటే అదానీ గ్రూప్, లిటరలీ 6 companies ఫ్రమ్ అదానీ గ్రూప్ అనమాట రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అవునన్నా కాదన్నా స్పెక్యులేటర్స్కి అనమాట ఒక బెల్ వెదర్ ఇండికేటర్ అంటే అదానీ గ్రూప్స్ పెర్ఫార్మెన్స్ కూడా. కాబట్టి అదానీ గ్రూప్ స్టాక్స్ ఎట్లా రిజల్ట్స్ ఇస్తాయి, ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయి అనేది ఈ వారం కీలకం అనమాట, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని అంటాను. వీక్స్ ఏదైతే ఉందో ఆటోమేటికల్లీ 11 బిలో వచ్చింది కాబట్టి మేబీ ఆ విక్స్ రేషన్ కూడా కేర్ఫుల్గా చూస్తే వాలటిలిటీ తగ్గుతుందా లేదా అనేది కూడా చూడొచ్చు. ఆల్ ఇన్ ఆల్ స్టే ఇన్వెస్టెడ్ అంటాను, భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే క్యాష్ మార్కెట్లో మనం చూస్తున్నాం ఆన్ అండ్ ఆఫ్ వాల్యూమ్స్ ఎట్లా వస్తున్నాయి, కొత్త కొత్త షేర్స్ ఎట్లా పార్టిసిపేట్ అవుతున్నాయి, క్వైట్గా ఉన్నాయి అన్నమాట. మొన్న సౌత్ ఇండియన్ కంపెనీస్ శేష్ సాయి పేపర్ కానీ, ఇటు బన్నారి అమ్మన్ స్పిన్నింగ్ కానీ, ఇటు ఇండిగో పెయింట్స్ కానీ, వీటిలో వాల్యూమ్స్ అనమాట ఏ విధంగా డెవలప్ అయ్యి జంప్ అవుతున్నాయో కూడా మనం చూసాం. చాలా రోజులు అడిగారు జెన్సార్ కొంచెం కరెక్ట్ అయితే ఏంటండి జెన్సార్ కరెక్ట్ అయిందని, 1 day 11% పైన జెన్సార్ పెరిగి దాదాపు 640 దగ్గర క్లోజ్ అవటం కూడా చూసాం. అండ్ పైప్ కంపెనీస్లో కూడా మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది, కొత్త కొత్త కంపెనీస్ కూడా లైక్ గాంధీ ట్యూబ్స్ కానీ ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి. అండ్ ఇంజనీరింగ్ కంపెనీస్ లైక్ రీసెంట్లీ లిస్టెడ్ అంటే 2 quarters back లిస్ట్ అయిన హర్ష ఇంజనీర్స్ వాటిల్లో కూడా బయింగ్ క్లియర్గా కనిపించింది అనమాట. కాబట్టి రిజల్ట్స్ పరంగానే స్టాక్స్ ఎక్కువ రియాక్ట్ అవుతున్నాయి. రిజల్ట్స్ డేట్ అనౌన్స్ చేయటమే, ఆ ముందు రన్అప్ కానీ ఏదైతే వస్తుందో కేర్ఫుల్గా చూడమంట. ఏ షేర్ పడితే ఆ షేర్ క్యాష్ మార్కెట్లో మాత్రం కొనకూడదు ఈ టైం అప్పుడు, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే
దిస్ ఈస్ ఆల్ ప్రీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎగ్జూబరెన్స్ అని చెప్పేసి అనాలి, బేస్డ్ అపాన్ రిజల్ట్స్ అనమాట. వన్స్ మెయిన్ బడ్జెట్ వచ్చే టైంకి నేను అనుకుంటా మార్కెట్ పీక్ కూడా అయ్యి ఆ తర్వాత కరెక్షన్ కూడా సెటిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే బై ఆన్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అని అంటాం. కాబట్టి ఏదైతే ఇండియా ప్రభుత్వం తిరిగి వస్తుంది అనేది మార్కెట్ చాలా వరకు ఫ్యాక్టర్ చేసిందో, అన్లెస్ అనమాట మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏమన్నా అన్సర్టెనిటీ నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గితేనే ఏమన్నా మార్కెట్ అప్పుడు కరెక్ట్ అవుతుంది కానీ, బట్ అదర్వైజ్ జనరల్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది ఆ టైం. అప్పుడు ఈ లోపల ఎవరైతే ఇన్వెస్టెడ్గా ఉన్నారు మంచి స్టాక్స్లోనమాట పోర్ట్ఫోలియోన కూడా రీషఫుల్ చేసుకుని వీకర్ స్టాక్స్ తీసేసి మంచి స్టాక్స్లో ఉండమని చెప్పి కూడా అడ్వైస్. ఓకే, చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో మాట్లాడతాం. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, బిఎస్సి ఐసిఐసిఐ బ్యాంక్ ఇవాళ ఈ రెండు లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా లైమ్లైట్లో ఉండబోతున్నాయి. ఏమిటి బిఎస్సి మీద రెగ్యులేటరీ ఫీ ఏదైతే సెబి ఆర్డర్ ఇచ్చిందో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మనం బిఎస్సి స్టాక్ గా చూస్తే వస్తుంది కదా, చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతుంది చూస్తున్నాం. ఏదైతే వాళ్ళ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి న్యూ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కొంచెం సెవి ఫీజ్ పెనాల్టీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది వస్తుంది కదా. ఇంకా ఫైనల్ ఆర్డర్ అనేది చూడాలి వస్తుంది కదా, ఎందుకంటే దెర్ ఇస్ ఎవ్రీ టైమ్ రెగ్యులేటర్ కనుక పెనాల్టీ కనుక విధించినట్లయితే దానికి ఆర్బిట్రైజేషన్ కూడా ఉంటుంది. సో ఎక్స్చేంజ్ కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్చేంజ్ని మనం చూసినట్లయితే వస్తుంది కదా, ఎక్స్చేంజ్ ఆల్సో ఇట్స్ ఏ సెమీ రెగ్యులేటర్ అనమాట. సో సెమీ రెగ్యులేటర్ మీద మళ్ళీ సెబి ఒక ఫైన్ని పెనాల్టీని ఇంపోజ్ చేయటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం మీద చూడాలి. కానీ ఏంటంటే ఎక్స్చేంజ్ మళ్ళీ తిరిగి రెగ్యులేటర్కి ఆర్బిట్రేట్ చేసే అవకాశం ఉంది వస్తుంది గారు. ఆ అవకాశం అనేది ఎక్స్చేంజ్ దగ్గర ఇంకా ఉంది, అందువల్ల స్టాక్ మీద ఒక మైల్డ్ ఇంపాక్ట్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. ఏం ఇన్వెస్టర్స్ ఏం వరి అవ్వాల్సిందే లేదు. నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎక్స్చేంజ్ కొత్త న్యూ ప్రొడక్ట్స్ను కూడా తీసుకొస్తుంది. నెక్స్ట్ అగైన్ ఏంటంటే ప్రస్తుతం స్టాక్ ఎక్స్చేంజెస్లో మనకు ఉన్న ఎంటిటీ ఓన్లీ లిస్టెడ్ ఎంటిటీస్లో బిఎస్సి ఒకటే. నెక్స్ట్ వచ్చేసేసి వాటి యొక్క సబ్సిడరీస్ సిడిఎస్ఎల్ కానీ అదర్ ఎంటిటీస్ అయితే ఉన్నాయో, సబ్సిడరీ బిజినెసెస్ అయితే ఉన్నాయో అవన్నీ చాలా బాగా చేస్తున్నాయి. నెక్స్ట్ రానున్న క్వార్టర్స్లో కూడా న్యూ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ అనేది బిఎస్సిలో జరుగుతుంది. ప్రస్తుతం లాస్ట్ 1 ఇయర్గా నేను చూస్తే కనుక డెరివేటివ్ బిజినెసెస్లో బిఎస్సి యొక్క రోల్ అనేది చాలా నెగ్లిజిబుల్గా ఉంది. కానీ ఏంటంటే పాస్ట్ 1 ఇయర్లో బాగా గణనీయంగా బేబీ స్టెప్స్లో వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ బిజినెస్ బాగా పెరిగింది. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో ఆప్షన్స్ స్టాక్ ఆప్షన్స్లో కూడా వెళ్ళడానికి అవకాశం వస్తుంది కదా. అందువల్ల ఇన్వెస్టర్స్ పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అగైన్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ స్టాక్ అనమాట. సో ఏదైనా రిజల్ట్స్లో కనుక నెగిటివ్ ఇంపాక్ట్ కనుకుంటే వస్తుంది గారు కొంచెం నీజర్క్ రియాక్షన్ చూపించడానికి ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఐసిఐసిఐ బ్యాంక్ అయితే చాలా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్తో మార్కెట్ని సర్ప్రైజ్ చేసింది అనొచ్చు. ఆల్ ఓవరాల్గా అన్నరౌండ్ ఆల్ పారామీటర్స్ కనుక మనం చూస్తే కనుక గ్రోత్ కానీ నిమ్స్ కానీ నెట్ ఇంట్రెస్ట్ రేట్ మార్జిన్స్ కానీ ఆల్ పారామీటర్స్లో చాలా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చినాయి. సో అందువల్ల ఐసిఐసిఐ బ్యాంక్ని ఇన్వెస్టర్స్ ఎవరైతే లెస్ రిస్క్ అపెటైట్ ఉంటుంది, అంటే నాకు ఎక్కువ లాభాలు వద్దు, నాకు 15-20% గ్రోత్ రేట్తో ఐఎమ్ హ్యాపీ అనుకుంటే కనుక అటువంటి ఇన్వెస్టర్స్ ఏదైనా డిప్ వచ్చినప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ను వాళ్ళ పోర్ట్ఫోలియోలో అక్యుమిలేట్ చేసుకోవచ్చు వస్తుంది కదా. ఓకే, రైట్. లక్ష్మణరావు తుమ్మలపల్లి మెయిల్ పంపించారు. ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తున్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఇది ఎన్ఎఫ్ఓ ప్రారంభం అవుతుంది, మే 10th నుంచి దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చేయొచ్చండి. ఇట్స్ ఎ బిగ్ థీమ్ నౌ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ అనేది బిగ్ థీమ్. ఎన్ఎఫ్ఓలు కొద్దిగా టైం తీసుకుంటాయి రిటర్న్స్ డెలివర్ చేయడానికి, మీరు కనుక మీడియం టు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే తప్పకుండా ఇప్పుడున్న ప్రైస్లో కొంటారు. ఇక్కడ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ ఈ కేటగిరీలో ఉన్న ఫండ్స్ దేంతో బెంచ్ మార్క్ చేస్తున్నారో ఇంకా నేను చూడలేదు. దీనికి ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ అనేది ఉంటుంది కదా, సో బహుశా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఏదైనా ఉంటే దానికి బెంచ్ మార్క్ చేస్తారు, దాంతో కంపేర్ చేసి చూసి ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ లాస్ట్ 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో ఎంత రిటర్న్ ఇచ్చింది ఒకసారి చూడండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విల్ డూ వెల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ ఈ పర్టికులర్ ఫండ్ వేటిని అయితే టార్గెట్ చేసి నార్మల్ హెచ్డిఎఫ్సి ట్రాక్ రికార్డ్ యాజ్ ఎ ఫండ్ హౌస్ ఈజ్ సాటిస్ఫాక్టరీ అండి. మనం 3, 4, 5 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక మనం చూస్తే చాలా స్కీమ్స్ ఎనీవేర్ బిట్వీన్ 15 to 30, 35 కొన్ని అయితే సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్స్ లైక్ డిఫెన్స్ ఫండ్స్ లాంటివి 80% రిటర్న్ కూడా ఇచ్చాయి లాస్ట్ 1 ఇయర్లో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక ఫండ్ హౌస్ ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఓ టైం పడుతుందనే అంశాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, మరో చిన్న బ్రేక్ తీసుకుని వచ్చాం. 50 పాయింట్ల లాభం కనిపిస్తుంది, 22,463. ఇది నిఫ్టీ ప్రీ ఓపెన్ ట్రేడ్లో మనకు కనిపిస్తున్న అంకే. సో స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. చూద్దాం ఈలోగా మరికొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. దేవప్రసాద్ గోరంట్ల విజయవాడ నుంచి అడుగుతున్నారు. ఆయన ఒక ఫైనాన్షియల్ స్టాక్ కొందాం అనుకుంటున్నారు, పూనావాలా కొనుక్కోవచ్చా, జియో ఫైనాన్స్ కొనుక్కోవచ్చా? కుటుంబరావు, ఈ రెండింటిలో ఏది బెటర్ కంపెనీగా భావిస్తున్నారు మీరు? నన్ను అడిగితే రెండు ఈక్వల్గా కొనమని చెప్పేసి అని అంటానండి. ఒక దాంట్లోనే అన్ని పెట్టే బదులు, అన్ని ఎక్స్ పెట్టే బదులు, బోత్ విల్ పెర్ఫామ్ ఈక్వల్లీ వెల్. ఎందుకంటే జియోకి బిగ్ బ్యాంకింగ్ ఉంది, రిలయన్స్ గ్రూపే, వేరస్ పూనా వాళ్ళ కూడా క్యాష్ రిచ్ కంపెనీ యాస్ ఆఫ్ నౌ అనమాట. కాబట్టి బోత్ ఈక్వల్గా పెట్టండి. స్లైట్లీ హయ్యర్ ప్రిఫరెన్స్ ఫర్ లిక్విడిటీ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో జియో ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, శ్రావణి అడుగుతున్నారు, బొరోసిల్ రెన్యూబుల్స్ 630లో ఉన్నాయి, రిజల్ట్స్ వరకు వెయిట్ చేయమంటారా, లాస్ బుక్ చేయొచ్చా? అలాగే ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి వీటిలో ఫ్రెష్ బయింగ్కి ఒక స్టాక్ సజెస్ట్ చేయాలట. సరే, ముందుగా మన క్రాంతి గారు, బొరోసిల్ రెన్యూబుల్స్ 630లో హోల్డ్ చేస్తున్నారు, లాస్ బుక్ చేయొచ్చా, హోల్డ్ చేయొచ్చా? వసంత గారు, ఇప్పుడు ఏంటంటే సెక్టర్ అంతా చాలా పాజిటివ్ గా ఉంది వసంత గారు, ఈ రెన్యూబుల్స్ ప్రైస్ అంతా. నెక్స్ట్ మనం ఎస్డబ్ల్యూ సోలార్ ఈ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ చూసినా చాలా ఎంకరేజింగ్ వస్తున్నాయి. సో అందువల్ల ఆవిడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం రిజల్ట్స్ దాకా వెయిట్ చేయమంటాను వసంత గారు. దీన్ని ఈ స్టాక్ ఇమీడియట్ గా అండర్ పెర్ఫార్మ్ రే, కానీ ఏంటంటే చాలా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది లాస్ట్ 2 ఇయర్స్ లో ఈ స్టాక్ లో జరిగింది. అందువల్ల ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది స్టాక్ లో కొనసాగుతూ ఉంది. అందువల్ల వెయిట్ చేయమంటాను వసంత గారు. ఇమీడియట్ గా అయితే ఈ టైంలో సెల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఓవరాల్ సెక్టర్ చాలా పాజిటివ్గా ఉంది. ఓవరాల్ సెక్టర్ కనుక పాజిటివ్గా ఉన్నప్పుడు అండర్ ఏదైతే అండర్ పెర్ఫార్మర్స్ ఉన్నాయో అవి కూడా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. లాస్ట్ క్వార్టర్ డిసప్పాయింటింగ్ రిజల్ట్ వచ్చింది, మరి ఈసారి ఏమైనా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన బొరోసిల్ రెన్యూవల్స్ చూద్దాం. రైల్వే కంపెనీస్ ఆర్డర్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి, ఆర్వీఎన్ఎల్ అయినా ఎర్కాన్ అయినా. సంత్ గారు, చేజ్ చేస్తే ఒక స్టాక్ హయ్యర్ లెవెల్ లో కొంటే అదే చేజ్ చేసి ఒక స్టాక్ హయ్యర్ లెవెల్స్ లో కొంటే అట్లా స్టక్ అయిపోతారు అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్ బొరోసిల్ రెన్యూవబుల్స్ కూడా. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ముందన్నమాట జనవరిలో ఒక 3 వారాల్లో స్టాక్ 400 నుంచి 650 దాకా వెళ్ళిపోయింది. ఆ టైం అప్పుడే చేజ్ చేసుకొని ఉంటారు హయ్యెస్ట్ పాయింట్ లో 400 నుంచి దాదాపు 650 వెళ్ళినప్పుడు 630 దగ్గర కొంటామంటే స్టాక్ 50% పైన కొంటామంటే కనుక ఎంత రిస్కీగా కొన్నారో ఆలోచించుకోవాలన్నమాట అప్పుడు. కాబట్టి నేను అనుకోవటం మాత్రం 650 అన్లెస్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ చేస్తే వస్తేనే వస్తుంది, బట్ అదర్వైజ్ ఈవెన్ ర్యాలీస్లో క్లోజప్ టు 570-580 వచ్చినా కూడా ఎగ్జిట్ అవటం బెటర్ అంట. ఓకే సార్, రాల్వే స్టాక్స్ డిప్స్లో కొనుక్కోవచ్చండి. మీరు రాసిన 3 స్టాక్స్ కూడా మంచి స్టాక్సే, వాటిలో పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒక డికేడల్ థీమ్ నడుస్తుంది, రైల్వేస్, డిఫెన్స్, ఈ 2 సెక్టర్స్ నుంచి. కాబట్టి టిప్స్లో కొనుక్కోండి. తర్వాత సూర్యప్రసాద్, తాన్లా ప్లాట్ఫామ్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి 63లో, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ 48లో, ఐఓబి ఉన్నాయి 66లో. ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఈ 3 ఏదైనా, లేదు ఒక పర్టికులర్ బ్యాంక్నే సజెస్ట్ చేస్తారా కుటుంబరావు గారు? లేదండి, హోల్డ్ చేయమంటాను. ఆల్రెడీ ఆర్డర్ ఈ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు వస్తే అంటాను, ఎందుకంటే గవర్నమెంట్కి ఎక్కడైతే కనుక మోర్ దాన్ 25% ఈక్విటీ ఉందో అనమాట, ఇది ఫ్లోటింగ్ అనమాట, సారీ, మోర్ దాన్ 75% ఈక్విటీ ఉందో అక్కడ 25% ఫ్లోట్ మినిమం పబ్లిక్లోకి తీసుకురావడానికి మీకు డిస్ఇన్వెస్ట్ చేయాలి.
ఆ కేటగిరీలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ ఐఓబి కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. కాబట్టి డెఫినెట్లీ హెడ్ ఆఫ్ క్యూఐపీ కానీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్కి కానీ ఈ స్టాక్స్లో కొంతలో నష్టమే లేదని చెప్తుంది. ఓకే, తర్వాత ప్రదీప్ మన విజయవాడ సెషన్కి అటెండ్ అయ్యారట, చక్కగా మంచి అంశాలు నేర్చుకున్నాను నేను అక్కడ. ఆ అంశాల ఆధారంగా ఆయన మూడు స్టాక్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఎన్బిసిసి, వీళ్ళ రెవెన్యూ గైడెన్స్, ఇవన్నీ చూసి ఆయన మూడు స్టాక్స్ సెలెక్ట్ చేస్తారు. ఎన్బిసిసి, కేన్స్ టెక్నాలజీస్, ఇంజనీర్స్ ఇండియా, ఈ మూడు ఎలా ఉన్నాయి? పొటెన్షియల్ క్యాండిడేట్స్ అన్నా, మంచి కంపెనీలేనా? పొటెన్షియల్ గుడ్ కంపెనీస్ అండి, అందులో డౌట్ లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే 2 PSUs, 1 ప్రైవేట్ స్టాక్ అనమాట. కాస్త వొలటిలిటీ ఎక్కువ ఉన్న స్టాక్ కేన్స్ అనమాట, ఎందుకంటే ఆల్రెడీ బాగా రన్అప్ వచ్చింది కాబట్టి. ఇంజనీర్స్ ఇండియా ఎట్ కరెంట్ వాల్యుయేషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎన్బిసిసి పిఎస్యు స్పేస్లో ఉన్న ఓన్లీ రియాలిటీ కంపెనీ కింద తీసుకోవచ్చు అని అన్నట్టు రీసెంట్ గైడెన్స్ అయితే పాజిటివ్గా ఉండింది. స్టాక్ అయితే ఒక విధంగా హయ్యర్ లెవెల్స్లో కాస్త డిస్ట్రిబ్యూషన్ అయింది లాస్ట్ టైం పెరిగినప్పుడు అనమాట. కాబట్టి న్యూ హై వస్తేనే నేను అనుకోవటం ఫ్రెష్ ర్యాలీ కౌంటర్లో రావచ్చు. బట్ అదర్వైజ్ స్టాక్ కెన్ బి రేంజ్ బౌండ్ ఎన్బిసిసి. ఓకే, విజయ్ నాని అడుగుతున్నారు, ఎగ్జికామ్, లాయిడ్స్ ఇంజనీరింగ్, పటేల్ ఇంజనీరింగ్, ఐనాక్స్ గ్రీన్, ముఖా ప్రోటీన్, ఇవి వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సరే, ముఖా ప్రోటీన్, ఎగ్జికామ్ వీటి గురించి మాట్లాడదాం. క్రాంతి గారు, ఐనాక్స్ గ్రీన్, పటేల్ ఇంజనీరింగ్, లాయిడ్స్ ఇంజనీరింగ్, ఈ మూడు ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయా? పటేల్ ఇంజనీరింగ్ అయితే మన షోలో కుటుంబరావు గారు కూడా చెప్పారు, డార్క్ హార్స్ కింద. అట్లనే స్టాక్ 60-70 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది వసంత్ గారు. ఈ రేంజ్ లో అయితే ఫుల్లీ ప్రైస్ రేంజ్ స్టాక్ వసంత్ గారు. కానీ ఏంటంటే ఈ ఇన్ఫ్రా థీమ్, ఈ టన్నెలింగ్ థీమ్ అనేది బాగా ఎమర్జ్ అవుతుంది. కంపెనీ అయితే ప్రస్తుతం అయితే అవుట్ ఆఫ్ ద వుడ్స్, అంటే ప్రస్తుతం ఆ డార్క్ హార్స్ హార్స్ కింద తయారైంది ఇప్పుడు. సో ఆ హై రిస్క్ అపెటైట్ ఉంటేనే ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒకటి పెట్టుకుని 50 రూపీస్ రేంజ్ లో పటేల్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు వసంత్ గారు. ఎక్స్కామ్ చూస్తే వసంత్ గారు చాలా చక్కగా పర్ఫామ్ చేస్తుంది. రీసెంట్ గా లిస్ట్ అయినప్పటికీ మనకి లిస్టింగ్ అప్పుడు 200 రూపీస్ లో స్టాక్ ట్రేడ్ అయినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ 300 లెవెల్స్ టచ్ అయ్యి ప్రస్తుతం 290 రేంజ్ లో ఉంది వసంత్ గారు. ఈ స్టాక్ కూడా ఏదైతే ఈవీ ఛార్జింగ్ స్పేస్ లో ప్రామిసింగ్ గా కనపడుతున్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ లో ఎటువంటి డిప్ వచ్చినా ప్రాబబ్లీ 280 రేంజ్ లో కూడా లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ లెవెల్ తీసుకోవచ్చు వసంత్ గారు. ఓకే, ఇంకా ప్రోటీన్ అయితే ప్రస్తుతానికి ఇంకా లిస్టింగ్ తర్వాత హడావిడి అంతా సర్దుమణిగినట్లుగా కనపడటం లేదు, అవాయిడ్ చేయండి. తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు శివరాం ప్రసాద్, 1000 షేర్స్, 230లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసాం, వాళ్ళకి ఒక ఆర్డర్ కూడా, కోర్ట్ ఆర్డర్ కూడా వాళ్ళకి అగెనిస్ట్గా రావడం చూసాం. కుటుంబరావు, హోల్డ్ చేయొచ్చా? అయితే కనుక కోర్ట్ ఆర్డర్ డిస్కౌంట్ అయిపోయిందండి. బట్ డెఫినెట్లీ అనమాట ఇట్స్ నాట్ వర్త్ అంటాను హయ్యర్ లెవెల్స్లో. దీనికంటే మచ్ బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి, కాబట్టి వేరే స్టాక్ ఏదన్నా ప్రిఫర్ చేయమని చెప్తా. సో ఎగ్జిట్ అయిపోమంటారు రిలయన్స్ ఇన్ఫ్రా నుంచి? డెఫినెట్లీ అండి. ఓకే, ఆంజనేయులు అడుగుతున్నారు, ఖాండ్వాలా ఎందుకు ఇది మూవ్ కావట్లేదు సెక్యూరిటీస్ అనుకుంటాను. ఖండవాలా 34 రూపాయలు కొన్నారు, పెద్ద ఇటువంటి వాటికి అంత క్రేజ్ ఉండదండి. మీరు ఎక్కడ రీసెర్చ్ చేసి వెతుకుపట్టుకున్నారో తెలియదు. సో కుటుంబారు ఏంటి, ఏమన్నా ఖండవాలా ఇంట్రెస్టింగ్గా ఉందా? అంటే ఖండవాలాలో 2-3 కంపెనీలు ఉన్నాయండి. ఒకటి అయితే రియాలిటీ కంపెనీ అనమాట, కాబట్టి అది రియాలిటీ కంపెనీ ముంబై బేస్డ్ అయితే వెల్ అండ్ గుడ్. ఇంకోటి ఏం సెక్యూరిటీస్ కంపెనీ ఉంది, మరి ఆయన ఏది అడుగుతున్నారో తెలియట్లేదు. ఖండవాలాలో దానివల్ల సెక్యూరిటీస్ అయితే 30 రూపాయలు ఉంది, నాట్ వర్త్ ఇట్ అంటే కనిపిస్తుంది 30 రూపాయల్లో ఉంది, నాట్ వర్త్ ఇట్ అంటాను. దాని బదులు ఏ మోతీలాల్ ఆస్ట్రాల్ దట్టు ఇప్పుడు బోనస్ కూడా పెర్ఫార్మింగ్ బ్రోకింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఒక మొన్న వీకెండ్ లో ఒక కంపెనీ చూశాను, దౌలత్ ఆల్గో ట్రేడ్ అనే ఒక కంపెనీ, చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేసింది. అటువంటి వాటిలో యూ షుడ్ ట్రై టు ఇన్వెస్ట్, చిన్న వాటిలో చేయాలని అనుకున్నా కూడా. ఓకే, తర్వాత సత్యనారాయణ రాజు, హోటల్ లీలా వెంచర్స్ కొంటారట, అలాగే టీవీ 18 ట్రేడెంట్, ఈ మూడు కొంటారట. క్రాంతి గారు, హోటల్ లీలా వెంచర్స్ మీరు గతంలో
సజెస్ట్ చేసిన స్టాక్ కొనొచ్చా? ఇది కొనొచ్చు వస్తుంది గారు, డిప్స్ లో యాప్ స్లోగా యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు, ఒక స్టాగర్డ్ మేనర్ లో డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు, లార్జ్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ అయితే 22,477 55-60 పాయింట్ల లాభం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 220 పాయింట్ల లాభం కనిపిస్తుంది. అండ్ సెన్సెక్స్లో కూడా 219 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ యాజ్ యూజువల్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్లో లాభాలు మరికొంత బెటర్గా ఉన్నాయి. ఓకే, ఇక స్టాక్స్ వైజ్ చూద్దాం ఎటువంటి స్టాక్స్ పెరిగాయి. ఐఆర్ఎఫ్సి పెరిగింది. ఫ్రైడే కూడా మనం ఐఆర్ఎఫ్సి స్ట్రాంగ్గా ఓపెన్ కావడం చూసాం. 3% పెరిగింది, 163 అయిపోయింది ఐఆర్ఎఫ్సి. ఎస్ బ్యాంక్ పెరిగింది, రిజల్ట్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉంది, 7% అప్. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ హోల్డింగ్స్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, వేదాంత ఈజ్ అప్ 1.5%. యూకో బ్యాంక్, మారుతి సుజుకి రిజల్ట్ రియాక్షన్ స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది. టాటా స్టీల్, ఐఆర్సిటీసీ, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఎన్టీపీసీ, ట్రెంట్, ఇవన్నీ పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. నెగిటివ్గా హెచ్సిఎల్ టెక్ కనిపిస్తుంది, అపోలో హాస్పిటల్స్, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఎస్బీఐ కార్డ్, యునైటెడ్ స్పిరిట్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, ఇన్ఫోసిస్, వీటిల్లో మనకు కొంత నెగిటివ్ ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. అలాగే ఇతర స్టాక్స్లో బీఎస్సీ, అఫ్ కోర్స్ బీఎస్సీ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ హౌ మచ్, 17% డౌన్. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్, సన్ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్, అపోలో హాస్పిటల్, ఐడిఎఫ్సీ ఈజ్ డౌన్. అండ్ ఇతర గెయినర్స్ ఒకసారి చూద్దాం. హడ్కో పెరిగింది, ఏయూ స్మాల్ ఫైనాన్స్ పెరిగింది, జేబీఎం ఆటో పెరిగింది, కొనాసా కన్స్యూమర్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, హిమాద్రి స్పెషాలిటీ, స్నైడర్ ఇన్ఫ్రా, ఎస్బీఐ లైఫ్, ఇందాక ఎవరో ఎన్బిసిసి అడిగారు, 3% లాభంతో ఓపెన్ అయింది. తర్వాత తేజాస్ నెట్వర్క్స్లో అప్ ట్రెండ్ కొనసాగుతోంది పోస్ట్ రిజల్ట్స్. ఎస్బీఎఫ్సి ఫైనాన్స్, ఐనాక్స్ విండ్, ఇంజనీర్స్ ఇండియా, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. కుటుంబరావు గారు, ఏదైనా ఒక ఐడియా చెప్పండి, ఇంట్రెస్టింగ్ ఐడియా. అంటే పర్టికులర్గా అయితే లేదండి, ఎందుకంటే 22,500 క్రాస్ అయితే కనుక నేను అనుకోవటం లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ క్లోజర్ టు 22,500 కాస్త సెల్ ఆఫ్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే రిజల్ట్ ఇంపాక్ట్ క్లియర్లీ కనిపిస్తుంది కపుల్ ఆఫ్ స్టాక్స్లో. ఈవెన్ ఐడిఎఫ్సి కూడా పోస్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ సబ్డ్యూడ్ రిజల్ట్ వలన స్టాక్ కరెక్ట్ అవటం కూడా మనం చూస్తున్నాం అనమాట. ఎస్బీఐ కార్డ్స్ కూడా కరెక్ట్ అవటం చూస్తున్నాం. మేబీ ఎస్బీఐ కార్డ్స్లో ఎఫెండో స్టాక్ కాబట్టి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ ఉందనుకుంటాను. ర్యాలీస్ వచ్చినప్పుడల్లా అందుకే స్టాక్ అనమాట కాస్త డిక్లైన్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది అట్ కరెంట్ లెవెల్స్ అనమాట. అండ్ మేబీ హెచ్సిఎల్ టెక్ కూడా ర్యాలీస్ అనమాట స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే 3.5% కరెక్ట్ అయింది. బట్ ఎనీ టెక్నికల్ ర్యాలీ 1450 అట్లా వస్తే కనుక స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ 22,500 క్రాస్ కాకపోతే ఈ అడ్వైస్ తీసుకోమని చెప్పేసి అని అంటాను. అదే గేమ్ లాంగ్ సైడ్ వెళ్దాము అని అనుకుంటే కనుక యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ ఏయూ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మనం ఎప్పుడో విజయవాడ వర్క్ షాప్ దగ్గర నుంచే చెప్తున్నాం కూడా అలా యూనివర్సల్ బ్యాంక్ స్టేటస్ ఇస్తుంది కాబట్టి అని చిన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మాత్రం నేను అనుకుంటాను విచ్ ఆర్ గుడ్ వన్స్. ఏయూ అవనండి, ఉజ్జీవన్ అవనండి, ఉత్కర్ష్ అవనండి, ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసే సూచనలు కనిపిస్తుంది. రెండు ఆర్డ్ కౌంటర్లో లాంగ్ వెళ్ళే సూచనలు అంటే వెరీ లాంగ్ టైం నుంచి అండర్ పెర్ఫార్మర్గా ఉన్న బయోకామ్ ఎవ్రీ డిక్లైన్లో బై చేయొచ్చు. మేబీ స్టాప్ లాస్ 305-306 స్టాప్ లాస్ పెట్టుకుని బయోకాన్ బై చేయమని చెప్పేసి అని అంటాను. అండ్ అనదర్ అండర్ పెర్ఫార్మర్ స్టాక్ కెన్ పెర్ఫార్మ్ యాజ్ ఆఫ్ నౌ అనుకున్నది మేబీ అశోక్ లేలాండ్ అనమాట, ఎందుకంటే ఇవాళ 190 ఇంకా అటెంప్ట్ చేయలేదు, క్లోజర్ టు 188 అట్లా ఉందన్నమాట. 184-185 స్టాప్ లాస్ పెట్టుకుని నేను అనుకోవటం అశోక్ లేలాండ్ కూడా అటెంప్ట్ చేయొచ్చు లాంగ్ పొజిషన్స్. ఓకే, ఇరేడా పెరిగింది. ఇరేడా కూడా ఒక 7-8% పెరిగింది. నవరత్న స్టేటస్ ఇచ్చారు అన్న వార్త ఇందులో పనిచేస్తుంది. 183 రూపీస్ అయిపోయింది. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇరేడా. ఓకే రైట్, ఇక కొన్ని ఈమెయిల్స్, ఒక 2-3 ఈమెయిల్స్ తీసుకోవడానికి మనకు సమయం ఉంది. సునీల్ వేగి, ఆయన ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 25% లాస్లో ఉన్నారు, అది రికవర్ అయిపోయింది. ఇప్పుడు ఎన్బిసిసి 15% లాస్లో ఉన్నారు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లేదా?
ఇది బడ్జెట్ వరకు రెండు రియాలిటీ స్టాక్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. ప్రెస్టీజ్ ఇస్ నౌ బికమింగ్ ఏ పాన్ ఇండియా ప్లేయర్ అనమాట, ప్లేయర్ ఓన్లీ బెంగళూరు సెంట్రిక్ అయినా కూడా అనమాట. కాబట్టి ట్రైలింగ్ స్టాప్ అయితే పెట్టుకోమంటాను, ఎందుకంటే స్టాక్లో ఎట్ హయ్యర్ లెవెల్స్ కొంచెం సెల్ ఆఫ్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే లాస్ట్ టైం స్టక్ అయిన వాళ్ళు కాస్త ఎగ్జిట్ అవడానికి చూస్తారు. ఇప్పుడు ఎన్బిసిసి హోల్డ్ అంటాం యాసర్. బిఎస్సి అనుకున్నట్టుగానే 15% డౌన్ ఆన్ ది సెబీ డైరెక్షన్ న్యూస్. అనిల్ కుమార్ నెల్లూరు నుంచి, యాంటనీ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ స్టాక్ 2 సంవత్సరాల కోసం తీసుకోవచ్చా? ఇక్కడ వసంత్ గారు, యాంటనీ వేస్ట్ గానే చూస్తారు, చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ చేసిన వసంత్ గారు స్టాక్. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ అయితే 500 రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది వసంత్ గారు. డిప్స్ లో చేంజ్ చేయకుండా స్టాక్ ని డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు లాంగ్ టర్మ్ కోసం. ఓకే, విఎస్ఆర్కే ప్రసాద్, ఎస్టర్ ఇండస్ట్రీస్ 123 రూపాయలు యావరేజ్ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు, ఇప్పుడు 116 రూపాయలు ఉంది, ఇవాళ చాలా రోజుల తర్వాత పెర్ఫామ్ చేస్తుందట, హ్యూజ్ వాల్యూమ్స్ ఉన్నాయట, ఏం చేయొచ్చు కుటుంబ గారు, హోల్డ్ చేయొచ్చా ఎస్టర్ ఇండస్ట్రీస్? యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయమంటానండి, ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోమంటే, ఎందుకంటే స్టాక్ ఈ మధ్య కరెక్షన్ అయ్యి అనమాట అక్కడ నుంచి బాగా జంప్ వచ్చింది అనమాట. మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఒకసారి 110 అట్లా వెళ్ళనమాట స్టాక్, దాదాపు 52 వీక్ లోకి వచ్చేసింది 80-85 కి, అది కూడా ఎప్పుడో కాదు, జస్ట్ మార్చ్ లాస్ట్ వీక్ లో. అక్కడ నుంచి స్టాక్ ఇప్పుడు 80-85 దగ్గర నుంచి అనమాట దాదాపు 125 వచ్చింది. కాబట్టి నేను అనుకోవటం ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోవాలి. వాట్ ఈస్ కుకింగ్ అనేది అయితే తెలియదు, ఎందుకంటే పాలిస్టర్ చిప్స్ లో వన్ ఆఫ్ ద డీసెంట్ కంపెనీస్, బట్ ఇట్ వాస్ మేకింగ్ లాస్ ఇన్ లాస్ట్ క్వార్టర్ అనమాట. అది కేర్ఫుల్ గా చూడాలి, ఏమన్నా టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా అని చెప్పి మార్కెట్ లేపుతుంది అనుకో. ఓకే, థ్యాంక్ యూ క్రాంతి గారు, కుటుంబరావు గారు, ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.